అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన చేపట్టనున్న చలో విజయవాడ మాస్ ధర్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు జి బేబీరాణి పిలుపునిచ్చారు. కాకినాడ నగరం కచేరీపేటలో గల జిల్లా సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 1975 సంవత్సరంలో ఐసిడిఎస్ ఏర్పడిందని, ఇప్పటికీ 46 సంవత్సరాలుగా అంగన్వాడీలు సేవలు అందిస్తున్నారని అన్నారు. అప్పుడే పుట్టిన శిశువు దగ్గర నుండి 6 ఏళ్ల వయసు పిల్లలకు, గర్భవతులు, బాలింతలకు ఆరోగ్యవంతులుగా చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నారని అన్నారు. అటువంటి ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు పండుతున్నాయని ఆరోపించారు. ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీలకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, పెన్షన్ తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, సూపర్వైజర్ పోస్టులకు వయో పరిమితి పెంపు తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమస్యలపై చేపట్టిన చలో విజయవాడను జయప్రదం చేసేందుకు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో యూనియన్ అధ్యక్షురాలు కె కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి తదితరులు పాల్గొన్నారు. తల్లి బిడ్డ సంక్షేమం కోసం కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు ఈ జిల్లాలోనూ అలాగే రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. కోవిడ్ కాలంలో కూడా అనేక సేవలు అందించారు. అయితే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించి ఏమాత్రం అంగన్వాడీ సేవల్ని గుర్తించట్లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఐసీడెస్కి ఇచ్చే బడ్జెట్ని బాగా తగ్గించేసి మొత్తం ఈరోజు ఐసీడిఎస్లో తల్లి బిడ్డల కోసం అవసరమైతే నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే పార్ట్ టైం వర్కర్స్ అని అదొక గుర్తింపు, ఈరోజు పార్ట్ టైం వర్కర్స్ అని చెప్తున్నారు. కనీసం అంగన్వాడీలని కార్మికులుగా కూడా గుర్తించట్లేదు. గుర్తింటే పిఎఫ్పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలన్నా కల్పించబడతాయి, అది కూడా చేయట్లేదు. కాబట్టి ఈరోజు జగన్ గారు కూడా ముఖ్యమంత్రి అవ్వకముందు మేము అంగన్వాడీలని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని చెప్పి ఈ రోజున సంక్షేమ పథకాలన్నీ కూడా కోత విధించారు. అసలు సంక్షేమ పథకాలు అనేవి అంగన్వాడీలకు వర్తించట్లేదు, ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వట్లేదు. కనీసం వాళ్ళ భర్తలు ఆటో డ్రైవర్లు కానీ లేదా ఇతర పనులు సంక్షేమ పథకాలు లేని వాళ్ళు ఉంటే ఈవిడ అంగన్వాడీ వర్కరు లేదా అంగన్వాడీ ఆయమ్మ మినీ వర్కరు కాబట్టి మేమ్మని చెప్పి సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి వర్తింప చేయట్లేదు. ఇళ్ల స్థలాలు కూడా ఎక్కడా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు, లోన్లు లేవు, అమ్మఒడి లేదు, ఇవేమీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. అలాగే ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆ పెరిగే ధరలకు అనుగుణంగా కనీసం వేతనాలు పెంచుతారా అంటే వర్కర్కి 11,500, హెల్పర్కి 7,000 రూపాయలు, ఇవే మినీ వర్కర్కి 7,000 రూపాయలు ఈ అమౌంట్ తప్ప కనీస వేతనాలు కూడా పెంచట్లేదు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం మొత్తం ఈ నెల 22వ తేదీన ఏదైనా సరే మాస్ ధర్నా ఒకటి నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అది 22వ తేదీన విజయవాడలో మాస్ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఈలాగైనా సరే అధికార యంత్రాంగం కానీ చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అంగన్వాడీ వర్కర్ నుంచి సూపర్వైజర్గా ప్రమోషన్ అవ్వాలి, అలాగే హెల్పర్ నుంచి వర్కర్గా ప్రమోషన్ అనేది ఇవ్వాలి. కానీ ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమోషన్ విషయంలో ఎవరైతే సీనియారిటీ ఉన్నారో ఆ సీనియర్లకి సర్వీస్ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలి. ఇవాళ అంగన్వాడీలో ఈ హెల్పర్లకు మాత్రం ప్రమోషన్ల విషయంలో ప్రజాప్రతినిధుల రాజకీయ జోక్యం అనేది తీవ్రంగా ఉంది. ఇవాళ సర్వీస్ ఉన్న వాళ్ళు కాదని చెప్పేసి, వాళ్ళు సర్వీస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఆ రకంగా చూస్తే నిన్న కాకినాడ ప్రాజెక్టులో ఒక అమ్మాయి ప్రమోషన్కి అర్హురాలై ఉన్న తర్వాత ఆమెకి ఇవ్వద్దని చెప్పేసి ప్రజాప్రతినిధులు అడ్డుపడితే నిన్న పురుగుల మందు తాగిన పరిస్థితి. మరొక చోట అధికారులకు ఫోన్ చేసి 2 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వాలి, 10 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి ఈ రకంగా అనేక చోట్ల జిల్లాలో ప్రజాప్రతినిధులు ప్రమోషన్ల విషయంలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. తీవ్రంగా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణం ఏదైతే జీవో ఉందో సర్వీస్ని బట్టి ఇవ్వాలనేది ఆ జీవో తక్షణంగా తక్షణమే జిల్లాలో ఇంప్లిమెంట్ చేయాలి. ప్రమోషన్ల విషయంలో రాజకీయ జోక్యం ఇంకా చేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి సంక్షేమ పథకాలు కూడా మా తొలగింపు చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పేసి ఈ నెల 17వ నవంబర్ 17వ తారీఖున ప్రజాప్రతినిధుల ఇళ్ళ ఎంపీల ఇల్లు ముట్టడి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ సమస్యల పరిష్కారం కోసం
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కూడా నవంబర్ 22వ తారీఖున విజయవాడ ధర్నాకి అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.